విద్యార్థులకు నమస్కారం. నా పేరు కిరణ్ రెడ్డి అండి. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి అనే బ్యానర్లో నేను భరత్ గారు కలిసి స్టార్ట్ చేశాము. మా ఫస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి, ఇన్ కొలాబరేషన్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. మా సెకండ్ మూవీ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎంఎల్ఏ, ఇన్ కొలాబరేషన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విష్ణుప్రసాద్ గారు ప్లస్ వివేక్ గారు ఇద్దరు కూడా దీనిలో అసోసియేట్ అయ్యారు మాతో. ఈ చిత్రం 2017లో మేము స్టార్ట్ చేసాము. హీరో కళ్యాణరామ్ గారు, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు బ్రహ్మానందం గారు, అందరు స్టార్ క్యాస్ట్ నుండి చాలామంది ఉన్నారు. దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది షూట్ ఆఫ్ ఎంఎల్ఏ మంచి లక్షణాల అబ్బాయి. We are going for Sensor tomorrow and we are releasing this movie on 23rd March of this month. So Dini Gano, our team has worked very hard and we hope sincerely after grand success of Nene Raju Nene Mantri, Manchi Lakshnalu Appai kuda danikante ekku success undani mem andaram aashistunnam. మీ ఆశీర్వాదాలు, మీ కోఆపరేషను, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. థ్యాంక్స్. నా పేరు విష్ణుప్రసాద్ అండి. నేను అమెరికాలో సియాటల్లో ఉంటాను. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఫస్ట్ కమర్షియల్ మూవీ అండి. దీనికి ముందు అమెరికాలో మేము ఒక రెండు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసి రిలీజ్ చేసాము. సో ఈ మూవీ బ్లూ ప్లానెట్ వాళ్ళతో కలిసి ఇక్కడ వివేక్ చూసుకుంటారండి మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రొడక్షన్ మొత్తము. సో ఈ మూవీ నేను అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, చాలా బాగా వచ్చింది. సో మా ఫస్ట్ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎమ్మెల్యే సెన్సార్ రేపు జరుగుతుందండి. పాటలు రెండు ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ అయ్యాయి, మంచి అప్లాజ్ వస్తుంది. సో మిగతా పాటలను కూడా మార్కెట్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాము. రిలీజ్ చేసి ఈ నెల 23న సినిమా రిలీజ్ చేయడానికని మేము ప్రయత్నిస్తున్నాము. సో ఈ సినిమా అందరూ ఆదరిస్తారని, మేము పడ్డ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్లో వస్తున్న నెక్స్ట్ మూవీ ఎమ్మెల్యే అండి. ఈ సినిమా సంబంధించి 2 సాంగ్స్ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. అలాగే 23rd రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం, రేపు సెన్సార్కి వెళ్తున్నాం. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మా కళ్యాణమ్మ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేమండి. అన్ని రకాలుగా ఆయన మాకు వెనుకండి, తోడుగా ఉండి బాగా సపోర్ట్గా ఉన్నారు. ఆయనకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. ఇస్తాను. థ్యాంక్ యూ అండి.